Hi friends, welcome to my channel. ఈ రోజు నేను డ్రెస్ కి టాప్ ఈ డ్రెస్ అనేది టాప్ ఎలా కట్ చేసుకొని పేపర్ కటింగ్ చూపిస్తాను. ఎలా కట్ చేసుకొని డ్రెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ముందు మనం పేపర్ కటింగ్ చేసుకోవాలి. ఆ పేపర్ కటింగ్ ని ఇప్పుడు నేను చూపిస్తాను. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ డ్రెస్ టాప్ ని అంటే ఓల్డ్ డ్రెస్ టాప్ ఉంటుంది కదా, ఈ ఓల్డ్ డ్రెస్ టాప్ తో పేపర్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓల్డ్ డ్రెస్ టాప్ ఉంటుంది కదా, దీనికి మెజర్మెంట్ తీసుకోవాలి. అది ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా వేసుకోవాలి డ్రెస్ ని. ఇలా పంచుకున్న తర్వాత ఫస్ట్ నెక్ కి ఇక్కడ మనం స్టిచ్ చేసి ఉంటాం కదా, ఆ స్టిచ్చింగ్ నుంచి యువతల సైడ్ స్టిచ్చింగ్ వరకు మెజర్మెంట్ మనం ఎంత ఉందో చూసుకోవాలి. ఫస్ట్ 9 ఉంది, ఆర్ 9.5 తీసుకుందాం. దీనికి 1 ఇంచ్ యాడ్ చేస్తే 10.5. ఈ 1 ఇంచ్ కానీ ఎందుకు యాడ్ చేయాలంటే ఇటు సైడ్ 1/2 ఇంచు ఇటు సైడ్ 1/2 ఇంచు స్టిచ్చింగ్ పోతుంది కాబట్టి 1 ఇంచ్ యాడ్ చేస్తాము. కాబట్టి 10.5 కదా, 10.5లో సగం వచ్చేసి 5 ఇంకా 5.5 వస్తుంది అనమాట. అలాగే మనము ఇది 9.5 ఉంచుకొని మిడిల్లో ఇక్కడి నుంచి ఇలా కొలుచుకోవాలి. 4.5 ఉంది, 4.5ని సేమ్ అలాగే ఉంచుకొని దాన్ని సగం చేయాలి. అంటే 2 ముక్కలు అలా వస్తుంది అనమాట మనకు. అది మామూలుగా మెడకు అదేవిధంగా ఇక్కడి నుంచి ఇలా లెంత్ కొలుచుకోవాలి. ఇక్కడ 6 ఉందండి, మేబీ 5.5 అంతకుమించి ఎక్కువ అయితే కిందికి వస్తుంది కాబట్టి 5.5 తీసుకుంటాను. అదేవిధంగా ఆర్మ్ హోల్ లెంత్ చూసుకుందాం. ఇది కానీ 5.5 ఉంటుందండి కరెక్ట్గా. చూడండి ఇలా పెట్టుకొని ఈ విధంగా కొలుచుకోవాలి. ఇది ఇక్కడి నుంచి ఇలా 5.5 ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇది దాని మీద పేపర్ మీద ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. ఇలా పేపర్ని తీసుకొని ఇలా 2 ఫోల్డింగ్స్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకు మెజర్మెంట్ చూసుకోవాలి. ఫస్ట్ డ్రెస్ లెంత్ అనేది చూసుకోవాలి సరిపోతుందా లేదా అనేది. 40 ఉందండి కరెక్ట్గా. ఈ డ్రెస్ లెంత్ కానీ 40నే ఉంటుంది. చూడండి కావాలంటే చూపిస్తాను. ఇటు సైడ్ ఫోల్డింగ్ 1 ఇంచు, 1.5 ఇంచు పైన వచ్చేసి 1/2 ఇంచు కాబట్టి 39, కానీ ఇక్కడ 40 ఉంది, ప్రాబ్లం ఏమి ఉండదు. కాబట్టి ఈ లెంత్ చూసుకున్న తర్వాత పేపర్ని ఇలా అంటే అంచు వస్తుంది కదండి మామూలుగా డ్రెస్కి, ఆ డ్రెస్కి వచ్చే అంచు ఎలా అయితే లెంత్ ఎక్కువ ఉంటుందో కొన్నిసార్లు ఇలా కూడా ఫోల్డ్ చేస్తారు క్లాత్ అయితే. అది క్లాత్ కట్ చేసేటప్పుడు నేను చూపిస్తాను మీకు. కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు ఇలా వేసుకుంటున్నాం. ఇలా వేసుకున్న తర్వాత చాలామందికి అంటే ఈ లెంత్ ఎంత తీసుకోవాలో అంటే కొంచెం డౌట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లెంత్ ఎలా తీసుకోవాలో చూద్దాము. ఇది తీసుకున్న తర్వాత ఇలా తీసుకోవాలి కదా, అది తీసుకోవాలంటే డ్రెస్ టాప్ని ఇలా క్రింది పక్క ఇలా మెజర్ చేసుకోవాలి. ఉందండి, 21కి 2 ఇంచెస్ యాడ్ చేస్తే 23, అంటే 23. ఆ 2 ఇంచెస్ ఎందుకంటే ఇటు సైడ్ క్లాత్ ఫోల్డింగ్కి ఇటు సైడ్ క్లాత్ ఫోల్డింగ్కి కావాలి కాబట్టి 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు 23 మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి 2 ఇంచెస్, ఈ 23లో సగం వచ్చేసి 11.5. ఆ 11.5 వచ్చేసి మనం ఇలా తీసుకోవాలండి ఈ విధంగా. కాబట్టి ఒకసారి చూసుకోవాలి, ఒకవేళ క్లాత్ ఇలా తక్కువ వచ్చే అలా రాకుండా ఉండేందుకు 11.5 ఇలా ఉందో లేదో చూసుకోవాలి. అదేవిధంగా లెంత్ వచ్చేసి ఇలా మెజర్ చేసుకోవాలి. 40 ఉందండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మెజర్మెంట్స్ మనం ఒక సైడ్ రాసుకుందాం. లెంత్ 41, విడ్త్ 11.5, మనకు నెక్ వచ్చేసి మామూలుగా
టోటల్ విడ్త్ వచ్చేసి 9.5 ఉంది, అంటే 10 తీసుకుందాం. దాంట్లో సగం 5 మనకి, మిడిల్లో వచ్చేసి 4.5 అలా ఉంది, కాబట్టి 2.5 అట్లా తీసుకుందాం. నెక్ లెంత్ వచ్చేసి 5.5, సేమ్ టు ఆర్మ్ హోల్ లెంత్ కానీ ఇంతేనండి. ఈ విధంగా మెజర్మెంట్స్ మనకు జస్ట్ గుర్తుండడం కోసం ఓల్డ్ బ్లౌజ్ ఓల్డ్ డ్రెస్ నుంచి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ పేపర్ మీద ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెక్ టోటల్గా ఇక్కడి నుంచి ఇక్కడికి 5 కదా, లేదా 5.5 తీసుకుందాం, ఎందుకంటే 10.5 ఉన్నింది, దాని అడిగి సగం చేస్తే 5.5 లేదా 5.5 వస్తుంది, కాబట్టి అలా పెట్టుకుందాం. ఇలా మార్క్ చేసుకోవాలి 5.5ని. దీంట్లో రెండున్నర ఇది నెక్ విడ్త్ పెట్టుకోవాలండి. ఈ లెంత్ వచ్చేసి 2.5, ఈ లెంత్ 2.5, మొత్తం 5. ఒక కాలించి ఎక్కువ ఉన్నా, ఎందుకంటే ఇక్కడ స్టిచ్చింగ్ సరిపోతుంది, 2.75 ఉండాలి మేబీ, కాబట్టి ఇది 2 ఇంచెస్ అలా తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇట్లా నెక్ లెంత్ వచ్చేసి 5.5 మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఆర్మ్ హోల్ లెంత్ కానీ 5.5 ఉందండి. ఇలా పాయింట్స్ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇలా పాయింట్స్ పెట్టుకున్నాక స్కేల్తో ఇలా స్ట్రైట్ లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కరెక్ట్గా 5.5 దగ్గర నుంచి ఇట్లా డ్రా చేసుకోవాలి. మళ్ళీ ఇలా ఒక లైన్ డ్రా చేయాలి స్ట్రైట్గా. ఇలా డ్రా చేసిన తర్వాత ఇటు సైడ్ 1/2 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి. అప్పుడు ఇలా ఏదైనా ఒక షేప్ డ్రా చేసుకోవచ్చు ఈ లెంత్లో. ఇప్పుడు మనం బేసిక్ కాబట్టి, ఫస్ట్లో కాబట్టి రౌండ్ షేపే తీసుకుందాం. ఇలా రౌండ్ షేప్ తీసుకుందాం. మామూలుగా డ్రెస్కి వచ్చేసి ఇటు సైడ్ 1.5 ఇంచ్ తీసుకోవాలండి ఆర్మ్ హోల్ కర్వ్ అనేది. జాకెట్కి అయితే 1 ఇంచ్ సరిపోతుంది, డ్రెస్కి అయితే 1.5 ఖచ్చితంగా తీసుకోవాలి. ఇలా మిడిల్లో పెట్టి ఇలా ఒక పాయింట్ మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కర్వ్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత టాప్ తీసుకొని మళ్ళీ
ఇలా ఇటు సైడ్ నుంచి ఇలా పై పక్కకి ఉండాలి ఇటు సైడ్ నుంచి ఇక్కడ హ్యాండ్ స్టిచ్ చేసి ఉంటారు కదా అక్కడి వరకు ఇలా మెజర్ చేసుకోవాలి 17 ఇంచెస్ ఉంది మామూలుగా లోపల వచ్చేసి స్టిచ్చింగ్ కోసం మనం ఇది ఒక 1.5 ఇది ఒక 1.5 కదా మొత్తం 3 ఇంచెస్ ఉంటుంది ఆ 3 ఇంచెస్ ని యాడ్ చేసుకోవాలి ఈ 17కి చూడండి ఎలా అనేది ఇలా మెజర్ చేసుకుంటే 17 ఇంచెస్ వస్తుంది దీనికి 3 ఇంచెస్ యాడ్ చేసుకుంటే 20 అవుతుంది ఆ 20లో సగం అంటే 10 ఇంచెస్ అండి ఆ 10 ఇంచెస్ ని ఇలా స్ట్రైట్గా ఆర్మ్ హోల్ కర్వ్ ఉంది కదా ఇలా 10 ఇంచెస్ ని మార్క్ చేయాలండి ఇలా 10 ఇంచెస్ మార్క్ చేసిన తర్వాత ఇలా డ్రెస్ ని ఇలా సైడ్ గా పట్టుకుని ఇక్కడి నుంచి కింద మనకు ఓపెన్స్ ఉంటాయి కదండి అక్కడి వరకు ఇలా పెట్టాలి 14.5 ఉంది కదా ఈ మెజర్మెంట్ ని 14.5 అలాగే కిందకి మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడి నుంచి 14.5 14.5 ని అలా మార్క్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ 14.5 కదండి దీంట్లో 14.5 అంటే 7.5 అంటే మిడిల్ పార్ట్ కదా 7.5 ఆర్ 8 తీసుకుందాం 8 దగ్గర ఒక చిన్న మార్కర్ పెట్టుకోండి మిడిల్ అని అర్థమవుతుంది తర్వాత ఇలా మిడిల్ పార్ట్ తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మెజర్ చేసుకుంది లేదా ఇంకొంచెం కిందగా ఇక్కడ 15 ఉందండి అంటే ఈ 15కు 3 ఇంచెలు కలిపితే 18 అవుతుంది ఈ 18లో సగం ఎందుకంటే 3 ఇంచెలు యువతల సైడ్ మనం స్టిచ్ చేసుకునేప్పుడు 1.5 ఇంచ్ అనేది లోపల స్టిచ్చింగ్కి పోతుంది అందుకు కాబట్టి 15 ఇంచెలు ఇది ఉంటే దీనికి 3 ఇంచెలు మనం కలుపుకున్నాము అప్పుడు 18 అవుతుంది దాంట్లో సగం చేసుకుంటే 9 ఇంచెలు వస్తుంది ఆ 9ని ఇలా మెజర్ చేసుకోండి ఇక్కడి నుంచి కరెక్ట్గా మనం ఇక్కడ తీసుకున్నాం కదండి ఇలా కరెక్ట్గా ఇలా 9 ఇంచెలని మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇటు సైడు కింది సైడు ఫస్ట్లో మనం చూసుకున్నాం కదండి ఈ విధంగా ఈ విడ్త్ ఎలా తీసుకోవాలి అనే దానికి ఇలా తీసుకున్నాం కదా ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ అదే లెంగ్త్ మెజర్ చేసుకోవాలి 21 ఇంచెస్ ఉంది దీనికి 2 ఇంచెస్ కలిపితే 23 దాంట్లో సగం వచ్చేసి 11.5 ఈ 11.5ని ఇలా కింది సైడు మెజర్మెంట్ తీసుకోవాలి ఇట్లా 11.5 ఇంచెస్ ని మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక చిన్న కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి చూద్దాం అది ఎలా అనేది ఈ విధంగా అంటే ఇంకా కొంచెం కరుపులా కూడా తీసుకోవచ్చు ఇలా వస్తుందండి ఇలా డ్రా చేసుకోవాలి దీన్ని ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఈ లాస్ట్కి ఎలా తీసుకోవాలి అనేది చూద్దాము ఇలా స్కేల్ తీసుకుని
స్ట్రైట్ గానే డ్రా చేసుకోవాలండి, లేదంటే ఇటు సైడ్ ఇలా విడ్త్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఇలా డ్రా చేసుకున్న తర్వాత టోటల్గా ఇక్కడ వచ్చేసి ఇలా ఒక హాఫ్ ఇంచో లేకపోతే ఒక 1 ఇంచో హాఫ్ ఇంచ్ లేకపోతే 3/4 ఇంచ్ తీసుకున్నాం. ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఒక 3 ఇంచెస్ ఆర్ 3.5 ఇంచెస్ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న కరు తీసుకున్నాం మనం ఇటు సైడ్, అలా తీసుకోవడం వల్ల డ్రెస్ షేప్ బాగా వస్తుందండి. ఇలా కొద్దిగా తీసుకున్నా పర్లేదు, ఇలా పూర్తిగా తీసుకున్నా పర్లేదండి. ఈ డ్రెస్కి ఈ విధంగా తీసుకోవాలి. నేను ఎక్కువ మంది ఇలా లైన్స్ అన్నీ వేస్తుంటారు, అవన్నీ ఏమంత అవసరం ఏమి ఉండదు వేయడం వల్ల. కాకపోతే ఇలా మెదక్ చేసుకోవడం కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పేపర్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డ్రెస్ కట్ చేసేటప్పుడు నెక్ అనేది కట్ చేయకూడదండి. ఎందుకంటే అది స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఈ నెక్ అనేది కట్ చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు కానీ దీన్ని వదిలేస్తున్నాను, ఇది ఇక్కడ నుంచి ఈ పార్ట్ మాత్రమే కట్ చేస్తాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా బాటమ్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఈ విధంగా డ్రెస్ ని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్నది కట్స్గా ఇచ్చుకోవాలి. ఎందుకంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసి మిడిల్ పార్ట్ అని అక్కడ వరకే ఓపెన్స్ అని మనకు తెలుస్తుంది. కాబట్టి ఇలా చేసుకోవాలి. ఓపెన్ చేస్తే డ్రెస్ పార్ట్ అనేది ఇలా వస్తుంది. చూడండి, ఈ విధంగా సింపుల్గా మన ఓల్డ్ టాప్ నుంచి ఇలా పేపర్ కటింగ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుందండి ఈ ప్రాసెస్, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.